రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా కార్యదర్శి తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల నుంచి వచ్చి ఆనాడు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి చేసిన గొప్ప వీర వనిత చిత్యాల ఐలమ్మ గారి 126వ జయంతి సందర్భంగా ఆ మహాత్మురాలు ఆ మహనీయురాలు చేసిన పోరాట స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ సమాజం అయితేనేమి అడగ బలహీన వర్గాలు అయితేనేమి సమాజంలో గౌరవంగా మధ్య పరిస్థితి ఉన్నది కాబట్టి పెద్దలు ఎవరైనా పోరాట యోధులు ఎవరైనా గానీ వారు చేసిన పోరాటాల గుర్తుగా వారిని స్మరించుకుంటేనే భావి తరాలకు కూడా మనం ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే అనేక మంది మహాత్ములు ఈరోజు స్వాతంత్ర పోరాటంలో కావచ్చు, ఈరోజు తెలంగాణ పోరాటంలో కావచ్చు, అట్లాగే అనేక సంవత్సరాలుగా తరతరాల దోపిడీకి కానీ తరతరాల పీడనకు కానీ ఎదురొడ్డి పోరాడి వాళ్ళ జీవితాలను ఆత్మార్పణ చేసిన త్యాగం చేసిన మహనీయులందరినీ కూడా మనం స్మరించుకుంటేనే మన భవిష్యత్తు అట్లాగే ముందు తరాల భవిష్యత్తును వాళ్ళు కూడా మన వారసులు కూడా మన పోరాట స్ఫూర్తిలో నడుస్తారు. వారి మార్గంలో నడిచి సమసమాజ స్థాపనకు అందరం కూడా పాటుపడినట్టయింది. కాబట్టి అలాంటి గొప్ప యోధురాలు మహనీయురాలు చిత్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయురాలకి పూలమాల వేసి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ పెద్దలందరూ మా అన్న తమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు